నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే సార్. అంటే ఒక కామన్ ఆడియన్కి లేదంటే కామన్ మ్యాన్కి లేదా ఒక డెవోటీకి ఉండే క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఏంటంటే సినిమాల్లో చూసి ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. బట్ ఇప్పుడు మనం రామదాస్ సినిమా చూసాం, అన్నమయ్య సినిమా చూసాం. రామదాసు భక్తిని మెచ్చి రాముడే వస్తారు దిగి. అన్నమయ్య చూసాం. సో అన్నమయ్య భక్తికి దేవుడే దాసం అవుతాడు. ఒక డెవోటీ చాలామంది టెంపుల్స్కి వెళ్తారు, దేవుడు నా మాట విన్నాడో లేదో అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కామన్ అది. వీళ్ళకి ఎలా తెలుస్తుంది సార్, అంటే దేవుడు ఎప్పుడు దాసం అవుతాడని ఎప్పుడు తెలుస్తుంది? అంటే నా మాట విన్నాడు, నా కోసం దేవుడు దిగుచ్చాడని ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళకి? జనరల్గా అడుగుతున్నాను, ఎప్పుడు దాసం అవుతాడు, పోనీ ఎలా ప్రేయర్ చేయాలి? అసలు సృష్టితత్వంలో సనాతన ధర్మంలో భగవంతుణ్ణి ఏది కోరద్దనే ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు భక్తికి దాసోహం భగవంతుడు, కేవలం భక్తికి మాత్రమే దాసోహం కాడు. భక్తి ఎప్పుడు పరిపక్వత స్థాయికి వస్తుంది అని అంటే, జ్ఞానము వైరాగ్యముతో కూడుకున్నటువంటి భక్తి మాత్రమే ఉత్కృష్ట స్థాయికి వస్తుంది. లేని ఆ భక్తి విరక్తి, ఆ భక్తితో ఏమీ దొరకదు, మళ్ళీ కర్మ విపాకంలో పడతారు. దేవుడు నా మాట విన్నాడా లేదా, దేవుడు నా దగ్గరికి వచ్చాడా లేదా అంటే, నీకు భగవంతుడు నీ లోపల చైతన్య రూపంలో అనునిత్యము కూడా ఉన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నాలో ఒక శక్తి ఉంటేనే కదా నేను మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే నేను మాట్లాడట్లేదు కదా. నాలో ఈ శక్తి ఉంది అని నేను గుర్తించగలిగి నాయందు నేను సమీక్షించుకోగలిగితే నేను భగవంతుణ్ణి దర్శించినట్టే. ఇది ప్రతి ఒక్కరి విషయం తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి ఓ అక్కడికి ఓ ఇక్కడికి ఆ గుళ్ళకు ఈ దేవుళ్ళకి ఆ బాబాలకి ఈ బాబాలకు దండం పెట్టుకుంటూ అక్కడ సేవ చేస్తా ఇక్కడ సేవ చేస్తా, కళ్ళు మూసుకొని అంతర్ముఖుడివిగా. పతంజలి యోగ సూత్రంలో ఇదే చెప్తారు. ఏమని? తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం. తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం. భగవంతుడు నీకు ఎక్కడ కనిపిస్తాడు? నీ అందు కనిపిస్తాడు, నీ అంతర్ముఖుడివి కా అని చెప్తారు. సో నువ్వు బయట నువ్వు ఎంతైతే ట్రావెల్ చేయగలుగుతావో ఇన్నర్ ట్రావెల్ అంత ఉంటుంది. ఎందుకోసమంటే, జీరోకి మైనస్కి నువ్వు ఎంత వెళ్ళినా అంతే ఉంటుంది, జీరోకి ప్లస్ చేసుకున్నంత అంతే ఉంటుంది. అట్లాగే ఈ ప్రపంచంలో, ఈ భౌతికమైన ప్రపంచంలో భగవంతుడి గురించి నువ్వు భక్తితో విగ్రహారాధన చేస్తే నీకు ఒక సాధ్యంత వరకు నీకు మళ్ళీ ఇంకా జ్ఞానం సంపాదిస్తాడు. అల్టిమేట్గా భగవంతుడు కనపడేది ఎక్కడ అంటే, ఇక్కడ కాదు, ఇక్కడ కనిపిస్తాడు. మనోనేత్రములకు స్పష్టంగా భగవంతుడి దర్శనం కలుగుతుంది. ఆ భగవంతుడి దర్శనం జరిగేదే ఒక ఉత్కృష్ట స్థాయిలో నీ భక్తి గొప్పదైనప్పుడు మాత్రమే. అది ఏది? పరిపక్వతమైనటువంటి భక్తి, జ్ఞానముతో కూడుకున్నటువంటి భక్తి, అప్పుడు మాత్రం జరుగుతుంది. అన్నమయ్య కానీ తర్వాత రామదాసు కానీ ఎవరికైనా సరే పూర్తిగా వాళ్ళకి భగవద్ అనుగ్రహం ఎక్కడ కలిగింది అంటే, వాళ్ళు పరిపక్వత స్థాయికి వెళ్ళినా కొద్దికి వాళ్ళకి భగవంతుడి యొక్క దర్శనం జరిగింది. సో భగవంతుడిని ఒక రూపం ఉంది, నాకు అదే రూపం నుంచి కనబడతాడు, నువ్వు అలాగా ధ్యానిస్తే యద్భావం తద్భవతి. ఎవరు ఏ విధంగా భగవంతుని ధ్యానిస్తే వాళ్ళకి ఆ విధంగా భగవంతుడు దర్శనం ఇస్తాడు. సో నీ ఆలోచన విధానం బట్టి ఉంటుంది. నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను, మనస్సు బుద్ధి, నీ మనస్సు ఎంత గొప్పగా సంకల్పించుకుంటుంది, అల్టిమేట్ పవర్ ఆది పరాశక్తి, అక్కడ నువ్వు తలుచుకుంటున్నావా, ఈ స్థాయిలో తలుచుకుంటున్నావా, ఈ స్థాయిలో తలుచుకుంటున్నావా, ఎక్కడ ఎలా తలుచుకుంటే నువ్వు ఆ స్థాయికి ఎదగలుగుతావు. తప్పకుండా నువ్వు మాట్లాడే ప్రతి మాట భగవంతుడి చెవున పడుతుంది. భగవంతుడు అంటే ఎవరు అంటే, ద బేసిక్ ఈజ్ నేచర్, ప్రకృతి. ప్రకృతి ద్వారా భగవంతుడు సమస్తాన్ని నడిపిస్తూ ఉన్నాడు. సో భగవంతుడు వింటాడు, వినకపోవడం అనేది లేనే లేదు, వస్తాడు, కనిపిస్తాడు, కానీ ఏ రూపంలో అనేది, అది నువ్వు దర్శన జరగాలది. అది జరిగితేనే భగవంతుడు దిగి వస్తాడు, గ్యారంటీగా వస్తాడు. దిగి రావడం ఏంటి, నీ పక్కనే ఉంటాడు. ఇప్పుడు నాకు భగవంతుడు ఈ పుస్తక రూపంలో, ఈ జ్ఞాన రూపంలో నాకున్నాడు. ఈ పుస్తకం
ఈ డిఎన్ఏ గురించి రాసిన పుస్తకానికి ఎవరి పేరు జేమ్స్ వాట్సన్ గారికి, ఈయనకి ఈ పుస్తకం రాసే విజ్ఞానంలో భగవంతుడు కనిపించాడు. ఆయన పరిశ్రమ అంతా జీవితం అంతా దీంట్లోనే గడిచింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. భగవంతుడికి నువ్వు ఒక్క రూపాన్ని ఇచ్చావా, నువ్వు మూర్ఖత్వానికి పోయినట్టే. అనేకమైనటువంటి తత్వస్వరూపాన్నటువంటి భగవంతుడు, కానీ శక్తి ఒక్కటే. ఆ శక్తియే ఆది పరాశక్తి అయిన అమ్మవారు అది. సో ఈ విధంగా తలుచుకుంటే కనుక భగవంతుడు భక్తుడి దగ్గరికి వస్తాడు, సహకరిస్తాడు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కొన్ని కొన్ని చెప్పండి ఉదాహరణలు. అయితే ఒక్క అనుభవం ఉందండి. నేను మహబూబ్ నగర్లో ఆర్యవైశ్య వాళ్ళకి సంబంధించిన భవనం లోపల, అక్కడ వాసవిమాత దేవస్థానంలో నేను శ్రీమద్ భాగవతం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ప్రవచనం అయితే ఒక పని ఉండి నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అంటే రోజు సాయంత్రము 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రవచనం చెప్పేవాడిని. అయితే ఒకరోజు వర్క్ ఉండి నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్దామని ప్రయత్నంలో ఉన్నాను. ఆల్మోస్ట్ నేను 4 వరకు అక్కడ రీచ్ అవ్వాలి. కానీ 3 గంటల వరకు నాకు ఏమైపోయిందంటే, ఈ మేడ్చల్ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే, మేడ్చల్ల జడ్చర్ల, జడ్చర్ల దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఆ జడ్చర్ల దగ్గర వరకే నాకు కారు ఆగిపోయింది నాది. ఏమైందిరా అంటే తెలియదు, కారణం తెలియదు. సో ఇప్పుడు ఏం చేయాలి, సాయంత్రం అయిపోతుంది, ఆల్మోస్ట్ 4 అయిపోయింది, తొందరగా వెళ్ళాలి, రీచ్ అవ్వాలి, అనుష్ఠానం చేసుకోవాలి, భాగవతం చెప్పాలి. నేను ఒకటే అనుకున్నా, నేను భాగవతం చెప్పాలని నేను అనుకోలేదు. అనుకోవడం నా మూర్ఖత్వం. ఎందుకోసమంటే రోజు భాగవతం చెప్పేటప్పుడు నాకు కృష్ణుడి యొక్క తత్వం నాకు తెలుసు, అంత ఉంటే కృష్ణుడే వస్తాడు, పిలిపించుకుంటాడని హాయిగా కారు కూర్చున్నాను. నేను కారులో కూర్చొని సడన్గా ఎందుకో అనిపించింది, కారు దిగి కొంచెం ఎవరైనా లిఫ్ట్ అని అడుగుదాం, మరీ ఇంత అనుకుంటే కరెక్ట్ కాదు కదా, మానవ ప్రయత్నం కూడా చేయాలి కదా అని అనుకుని బయటకు దిగి ఇలా చూశానో లేదో, ఒక వ్యక్తి ఆటోలో వెళ్తున్నాడు, అంటే షేర్ ఆటో, అంటే సారీ ఈ లోడ్ తీసుకెళ్ళిన ఆ ఓమ్నీ ఆటో అన్నమాట. ఆటో పక్కన ఆపేసి గురుగారు అని నమస్కారం చేసుకుంటూ వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే, నేను దాదాపు 2 ఏళ్ల క్రితము నేను జ్యోతిష్యం చెప్పినటువంటి ఒకనొక వ్యక్తి, అతని ఉద్యోగంలో ఉంటే నేను చెప్పాను, నీకు ఉద్యోగం ఎన్రోల్ చేస్తానైనా మానేసాయో, నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకో, కలిసి వస్తుంది అని అంటే, అప్పుడు ఆయన రమా ఇడ్లీ అని ఏదో సంథింగ్ ఇడ్లీది అక్కడ సెంటర్ పెట్టుకున్నాడు మహబూబ్ నగర్లో. అంటే ఇడ్లీ దాని ఏమంటారు, రవా ఇడ్లీ తయారు చేసే ప్రొడక్ట్ పెట్టుకున్నాడు అనమాట. అతనికి అక్కడ బిజినెస్ చేస్తున్నాడు. సడన్గా నేను కలిసి కనబడేసరికి, జోషి గారు మీరు అని చెప్పి అతను ఇడ్లీ దానంతా కూడా డంప్ చేసి, లోడ్ డంప్ చేసుకొని తిరిగి వస్తున్నాడు. ఆ వచ్చే వ్యక్తి మళ్ళీ తాడు కట్టుకొని చేసుకొని అక్కడ దాకా తీసుకెళ్ళండి. నా కారు కూడా చూడండి, మధ్యలో తాడు తెగిపోవడమే తెగిపోవడం, ఎన్నోసార్లు తెగిపోవడం తాడు. అసలు ఆ తాడుతో తీసుకెళ్ళదు కదా, చైన్ పెట్టుకొని తీసుకెళ్ళాలి. తాడు తెగిపోంగ ఆఖరికి మహబూబ్ నగర్ ఎంటర్ అయ్యే టైంకి మాకు టాటా షోరూమ్ వస్తుంది, అక్కడ వరకు నా కరెక్ట్గా కారు అక్కడ వరకు వచ్చింది. ఆ షోరూంలో అప్పచెప్పేసుకొని తీరా వెళితే ఏం, ఒక చిన్న ఫ్యూజ్ పోయింది, ఆ ఫ్యూజ్ వేసారు, కారు స్టార్ట్ అయింది, మళ్ళీ బయలుదేరి వచ్చేసాం. అంటే ఇక్కడ ఇది నా అనుభవం ఏంటంటే, భగవంతుడు ఒకవేళ తను ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే ఏదో ఒక రూపంలో వచ్చి పని చేయించుకుంటాడు. నాకైతే ఇది ఒక అనుభవం. ఇది ఒక్కటే కాదు, ఒకసారి తిరుపతి తిరుపతి దేవస్థానంలో కూడా మేము దర్శనం కోసం వెళ్ళినప్పుడు మాకు అనూహ్యంగా నన్ను గుర్తుపట్టడము, వాళ్ళు లోపలికి తీసుకెళ్ళడం ఇమ్మీడియట్లీ, అక్కడ కూడా దర్శనం అవ్వడము. సో బద్రి కేదార్నాథ్లో కూడా నాకు అట్లాగే జరిగింది. అందరికీ బద్రి వెళ్తే దర్శనం అవ్వడమే కష్టము, అట్లాంటిది నేను బద్రి కేదార్నాథ్లో స్వామివారి ముందు 2 గంటలు కూర్చునే అదృష్టం నాకు దొరికింది. 2 గంటలు గంట సేపు కూర్చొని విష్ణు సహస్రం చదువుకున్నాం బద్రీనాథ్ స్వామి ఎదురుగా. కేదార్నాథ్ గుడిలో 3 గంటలు వెళ్ళి కూర్చున్నాను. కేదార్నాథ్కి వెళ్ళడమే కష్టమండి, గుళ్ళో 3 గంటలు కూర్చున్నామండి. తెల్లవారుజామున 4:30 నుంచి 5:30, 6:30, 7:30 వరకు కూర్చున్నాం మేము గుళ్ళోనే. ఆల్మోస్ట్ 2 గంటలు అయితే హాయిగా కూర్చున్నాం. ఇంకా ఎవ్వరూ మాకు డిస్టర్బ్ చేయలేదు. 4 బ్రాహ్మణులు 4 వైపులా కూర్చొని మంత్రం చదువుతుంటే హాయిగా అభిషేకం చేసుకున్నాం. ఎలా, భగవద్ అనుగ్రహం లేకపోతే జరగదు కదా ఇదంతా నేను చేసుకున్నానంటే. అంతెందుకు, మేము కేదార్నాథ్ వెళ్దామనుకుంటే మాకు హెలికాప్టర్ ఇంకా స్టాప్, ఇక మేము ముందుకు తీసుకెళ్ళము అని అన్నారు. వెదర్ బాగాలేదు తీసుకెళ్ళమని అన్నారు. నేను భగవంతుని ఒకటే ప్రార్థించిన, సోమవారము నీ దర్శనం చేసుకోవాలనుకున్న స్వామి, నీ దర్శనం ఇవ్వు సోమవారం అని చెప్పి దండం పెట్టుకున్నా, అంతే. మళ్ళీ వెదర్ క్లియర్ అయిపోయింది, చలో పండిత్జీ ఆజాయి అని అన్నట్టు కూర్చున్నాము.
మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత ఇంకో హెలికాప్టర్ ఏది రాలేదు, ఇక ఇంకో ట్రిప్ రాలేదు. మా వరకు మాకు వెదర్ సపోర్ట్ చేసింది. సో పొద్దున పొద్దున్నే ఎక్కడ వెళ్ళిపోవాలో పొద్దునే వచ్చేస్తారనమాట, 8 గంటలకి 7 గంటలకి వచ్చేస్తారు. సో పొద్దున్నే తొందరగా ఎట్లా వెళ్ళిపోవాలి, స్వామివారి దర్శనం అవ్వాలి కదా, స్వామి కొంచెం హెలికాప్టర్ ఆపి స్వామి అనుకున్నా. అంటే ఫస్ట్ ట్రిప్లోనే వెళ్ళిపోవాలి, వాళ్ళు ఏ టైం చెప్తున్న టైంకి వెళ్ళిపోవాలన్నమాట అనుకుంటే, మాకు 9 గంటల వరకు హెలికాప్టర్ వెదర్ మంచిగా లేదు, మేము రావట్లేదు అని చెప్పి చెప్పారు. అప్పటిదాకా అక్కడ స్వామివారి గుడిలో కూర్చొని హాయిగా అభిషేకాలు పూజలన్నీ చేసుకున్నాం. సో ప్రతి ఒక్క చోట భగవంతుడు ఎక్కడో ఒక రూపంలో మనకి సహాయం చేస్తాడు. మనం భగవంతుని గుర్తించడము అనేది ఏంటంటే మన విచక్షణకి వదిలేస్తాడు ఆ తత్వాన్ని మనం తెలుసుకోగలగాలి. ఎందుకోసమంటే దైవం మానుష రూపేణ అని శాస్త్రం. దైవం ఎప్పుడైనా ఒక మానుష రూపంలో వస్తుంది. వాళ్ళ రాముడైనా కృష్ణుడైనా ఇవన్నీ కూడా, కృష్ణుడైతే సాక్షాత్తు విష్ణువే దిగి వచ్చాడు అంటారు రామకృష్ణ అవతారాలు, మిగతా అవతారాలు అంశీభూతాలు అని అంటారు. సో ఏ అవతారమైనా ఎవరైనా సరే అంశీభూతములతో వస్తారు ఈ ప్రపంచంలో, జ్ఞానాన్ని ప్రసరింపజేస్తారు, మాయను ప్రసరింపజేయరు జ్ఞానాన్ని. అందుకోసమే ప్రేక్షకులు కూడా ఎవరికైనా నేను చెప్పేది ఏంటండి, మీరు జ్ఞానాన్ని అల్టిమేట్గా పొందండి. ఎవరైనా సరే మీకు తాయెత్తులు ఇస్తున్నారు, బంగారాలు ఇస్తున్నారు, ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు అంటే మీరు మళ్ళీ మాయలో పడుతున్నట్టే లెక్క. జ్ఞానం ఎక్కడైతే నీకు అల్టిమేట్గా పీస్ ఎక్కడైతే దొరుకుతుందో, శాంతి ప్రశాంతత, ఏ గురువు వల్ల ఏ బోధన వల్ల నీ యొక్క ఆత్మకు చైతన్యం లభిస్తుందో, ఈ భోగం వైపు కాకుండా ఆత్మ చైతన్యం ఎప్పుడైతే లభిస్తుందో అది నిజమైనటువంటి జ్ఞానం. శివానంద గురువు గారు కానివ్వండి, శివానంద గురువు గారి గురించి నేను చాలా విన్నాను, శివానంద ఆశ్రమం గురించి. తర్వాత అలా కావాలి అనుకుంటే కనుక హరిద్వార్లో ఆశ్రమం ఉంటుంది, శివానంద ఆశ్రమం ఉంటుంది, అక్కడ యోగాకు వెళ్ళండి. అత్యద్భుతమైనటువంటి వాళ్ళంతా ఒక ఏన్షియంట్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో దొంగల దగ్గరికి వెళ్ళకండి, చక్కగా జ్ఞానాన్ని సంపాదన చేసుకోండి. భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడున్నాడు చైతన్య రూపంలో, నీ యొక్క అంతర్గతంగా ఉన్నాడు.